హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నాజియా స్పీట్ అండ్ కిచెన్ ఈ వీడియోలో వెడ్డింగ్ హెయిర్ స్టైల్ చూద్దామండి పార్టీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుందండి ఫార్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు కానీ థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే అమ్మాయిలు వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఫ్రంట్లో పఫ్ పెడుతున్నానండి ఫింగర్స్తో తీసుకుంటే హెయిర్ అనేది చాలా తక్కువ వస్తుంది సో పఫ్ అనేది కూడా నీట్గా కూర్చుంటుందండి మరి ఎక్కువగా హెయిర్ తీసుకుంటే లావుగా అనిపిస్తుందండి తక్కువగానే తీసుకోండి పఫ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా పైకి ముందరికి కోమ్ చేసి ట్విస్ట్ చేసి ఫ్రంట్కి పుష్ చేసుకోవాలండి మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పఫ్ అనేది పెట్టుకోవచ్చు సో నాకు లైట్గా అంటేనే ఇష్టం సో లైట్గా పెడుతున్నానండి పఫ్ ఇక్కడ ఇది వచ్చేసి బన్ హెయిర్ స్టైల్ అండి కానీ ఇక్కడ బన్ యూజ్ చేయడం లేదు బన్ లేకుండానే ఎంత బాగా కొప్పు అనేది వేసుకోవచ్చో మీకు చూపించబోతున్నానండి అది ఫ్లవర్స్ తోటి నాకు లాంగ్ హెయిర్ అండి చాలా ఒత్తుగా ఉంటుంది లాంగ్గా ఉంటుంది నా హెయిర్ పైనే చూపిస్తున్నానండి చూడండి ఎలా వేసుకోవచ్చో తర్వాత రిమైనింగ్ హెయిర్ అంతా కూడా మనము ఆ రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసేయాలండి బ్లాక్ రబ్బర్ బ్యాండ్ వాడొద్దండి అది కొంచెం లూజ్ అవుతుంది ఉల్లన్నది వాడారంటే చాలా టైట్గా ఉంటుందండి అది ఇంకా అస్సలు కదలదు అన్నమాట అలాంటి హెయిర్ బ్యాండే యూస్ చేయండి తర్వాత చూడండి వేసేసాక హెయిర్ మొత్తం ఉన్న దాంట్లో టూ సెక్షన్స్గా డివైడ్ చేశాను తర్వాత ఒక సెక్షన్ అనమాట నాకు రైట్ సైడు రెండు సెక్షన్స్గా డివైడ్ చేసి ట్విస్ట్ చేస్తున్నానండి ఒక దాని మీద ఒకటి అలా ట్విస్ట్ చేసుకుంటూ చివరి వరకు అలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి లాస్ట్లో హెయిర్ మిగులుతుంది కదా దానికి రబ్బర్ బ్యాండ్ వేసేసేలా మీరు ఎంత రబ్బర్ బ్యాండ్ వేసా అది అంత టైట్గా అయితే ఉండదు ట్విస్ట్ చేసింది లూజ్ వస్తుంది కంగారు పడకండి ఏం పర్వాలేదు తర్వాత లెఫ్ట్ హెయిర్ మొత్తం తీసుకొని దాన్ని కూడా సేమ్ అలాగే టూ సెక్షన్స్గా డివైడ్ చేసేసి అలాగే ట్విస్ట్ చేసుకుంటూ చివరి వరకు అక్కడ కూడా రబ్బర్ బ్యాండ్ అనేది సెక్యూర్ చేయాలండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న హెయిర్ని రైట్ సైడ్కే ట్విస్ట్ చేస్తున్నాను అలా ఒకసారి ట్విస్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ యూపిన్స్ అండి యూపిన్స్ని సెట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మనకు పక్క పిన్నులు యూపిన్స్ రబ్బర్ బ్యాండ్స్ అనేవి దీనికి అవసరం అండి చూసారా నేను లూజ్ ఉంటుందన్నా కదా మనం పెట్టేటప్పుడు దాన్ని మరొకసారి తిప్పుకుంటే టైట్ అవుతుందండి దీన్ని టైట్గానే వేయండి లూజ్గా వేయకండి హెయిర్ పల్చగా ఉంది అనేవాళ్ళు లూజ్ చేసుకోండి హెయిర్ ఒత్తుగా ఉంది అనేవాళ్ళు టైట్గానే పెట్టండి చాలా బాగుంటుంది కొప్పు లూజ్ చేసేసామంటే అంత లుక్ ఉండదండి సో ఈ విధంగా మొత్తం ఒక రౌండ్ ట్విస్ట్ చేసేసి మనకి ఎక్కడ అవసరమో అక్కడ యూపిన్స్తో టైట్గా సెక్యూర్ చేసేయాలండి ఈ విధంగా చూసారా నేను ఒక సైడు టైట్గా పెట్టేశానండి ఇప్పుడు నాకు లెఫ్ట్ ఉంది కదండి దాన్ని లెఫ్ట్ సైడే తిప్పాలన్నమాట సో ఒక రౌండ్ తిప్పేసి దాన్ని కూడా అలాగే ఆ యూ పిన్స్తో మొత్తం సెక్యూర్ చేసేయాలండి మీకు ఈ ఈ వీడియో చూడండి బాగా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక అప్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఏంటి అని మీకు నచ్చుంటే చెప్పండి చూసారా అండి కొప్ప అనేది పెట్టేసాం మనం బన్ లేకోకుండా ఇప్పుడు నేను దీనికి ఫ్లవర్స్తో నింపుతున్నానండి ఎలా ఉంటుందో చూడండి సో ఫ్ర సైడ్ల నుంచి పెట్టట్లేదు ఈ ఓన్లీ వైట్ ఫ్లవర్స్ తీసుకున్నానండి తర్వాత సైడ్ కొంచెం కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా దానికి నేను రెడ్ ఫ్లవర్స్తో కవర్ చేస్తానండి అందుకే వైట్ ఫ్లవర్స్తో పై పైన మాత్రమే పెడుతున్నాను కవర్ చేసుకుంటూ చూసారా ఈ విధంగా ఒక రౌండ్ అనుకుంటూ మనము ఫింగర్స్తో చెక్ చేసుకుంటూ అక్కడ యూ పిన్స్తో పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి యూ పిన్ అయినా పర్లేదు బాబీ పిన్స్ అయినా పర్లేదండి ఏవైనా మీకు అవైలబిలిటీ ఏది ఉంటే దాంతో టైట్గా సెక్యూర్ చేసేసేయండి ఈ విధంగా పూలు పెట్టుకుంటూ వెళ్ళాలండి మనకి ఎంతవరకు సరిపోతాయో అంతవరకు చూసుకొని ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఉంటే సిజర్తో కట్ చేసేసుకోండి రిమూవ్ చేసేసేయండి అక్కడ మళ్ళీ యూపిన్తో పెట్టి సెక్యూర్ చేసేసానండి చూడండి ఒక రౌండ్ వైట్ ఫ్లవర్స్ అయితే కొప్పుకు మాత్రమే పెట్టేశాను ఇప్పుడు హెయిర్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని క్లోజ్ చేయడానికి నేను రెడ్ ఫ్లవర్స్ వాడానండి మీకు కావాలంటే మొత్తం కూడా వైట్ పెట్టండి లేదంటే రెడ్ పెట్టండి ఇలా వైట్ అండ్ రెడ్ పెట్టండి కాంబినేషన్ ఏది వేసా చాలా బాగుంటుంది కదండి లేడీస్కి జడ వేసి పూలు పెట్టుకుంటే చూసారా అండి ఎలా ఉందో బాగానే వచ్చిందండి ఇక్కడ మనం బన్ అనేది అస్సలు యూజ్ చేయలేదండి మన హెయిర్తోనే ఒక కుప్ప అనేది వేసుకున్నాము ఇది చాలా స్టిఫ్గా ఉంటుందండి ఇలా వేసుకుంటే ఇంకొక టైప్ చూపిస్తానండి దాన్ని కూడా చూడండి ఇక్కడ ఫ్లవర్స్ మొత్తం తీసేసాను వైట్ ఫ్లవర్స్ని ఈ విధంగా రోల్ చేస్తున్నానండి రోల్ చేసి ఇలా కింద నుంచి మన ఇయర్ వరకు అనమాట హాఫ్ వరకు కొంచెం ఇయర్ పైన వరకు పూలు పెట్టేసానండి ఈ లుక్ ఎలా ఉందో ఒకసారి చూడండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇవి వచ్చేసి మనం పెట్టుకుంటాం కదండి అవి షాప్స్లలో దొరుకుతాయి కదా ఫ్యాన్సీ షాప్లో అవి పెట్టేశానండి నేను కొప్పుకి అక్కడక్కడ చూడండి ఎలా ఉందో ఈ లెక్ ఈ లుక్ ఎలా ఉందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ బాయ్